సో ఎట్టకేలకు తెలంగాణలో ఉద్యోగ సంఘాల మీటింగ్లో కీలక నిర్ణయం చేయడం జరిగింది. పెండింగ్ డిఏలు పిఆర్సీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ తీర్మానం అయితే చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే మీటింగ్ పెట్టినాయి. ముఖ్యంగా డిఏలు పిఆర్సీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే జేఏఎస్ అయితే నిర్ణయించడం జరిగింది. అయితే కీలక తీర్మానాలు అయితే చూద్దాం మనం ముందుగానా. 2022 నుంచి పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం డిఏను వెంటనే అందించాలని, బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని చెప్పి కోరారు. అయితే పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లును క్లియర్ చేయాలని, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లు క్లియర్ చేసే పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చర్చలు జరిపే ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ధరలు పెరుగుదలకు అనుగుణంగా 51% ఫిట్మెంట్తో 2 పిఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని కోరడం జరిగింది. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, జీవో 315 సమీక్షించి జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చలకు అయితే పిలవాలన్నారు. తదుపరి 42 డిమాండ్లను జేఏసీ ప్రభుత్వానికి నివేదిస్తూ తీర్మానం చేసిందనమాట. సో ఈ విధంగా కీలక అంశాలు అయితే ఉన్నాయి. 51% ఫిట్మెంట్తో 2 పిఆర్సీ అయితే ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా జేఏసీ అంతా కూడా తీర్మానించడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.